महबूब नगर जिल्लालो कुरुस्तున్న వర్షాలకు చెరువులకు గండ్లు పడుతున్నాయి. నవాబ్పేట మండలం ఎన్మన్గన్ల చెరువుకు గండి పడింది. దీంతో వందల ఎకరాల్లో పంటలకు నష్టం కలిగింది. ఇసుక మేటతో పొలాలు నామరూపాలు లేకుండా పోయాయి. టన్నుల కొద్దీ చేపలు నీళ్ళల్లో కొట్టుకుపోయాయి. అటు రైతులు ఇటు మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్రంలో రెండు రోజులుగా మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు చెరువులు మరోసారి మత్తడి దూకుతున్నాయి. కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేర్ మిడ్ మానేర్ లోకి పై నుంచి ఇన్ఫ్లో వస్తుండటంతో వాటిని రెగ్యులేట్ చేస్తూ గేట్లు ఆపరేట్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలంలో నాలుగు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. సురసముద్రం చెరువు నుండి అలుగు పారుతోంది. మేడిగడ్డ దగ్గర కత్వవాగు పొంగిపొల్లడంతో శంకరకొండ మేడిగడ్డ తండాకు రాకపోకలు నిలిచిపోయాయి. రెండు గ్రామాల మధ్యలో వంతెన లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాను ఆనుకుని ఉన్న పెన్గంగా నదికి భారీగా ఇన్ఫ్లో వస్తోంది. తెలంగాణతో పాటు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు నదిలో వరద ఉధృతి పెరిగింది. ఎగువ మహారాష్ట్రలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో పెన్గంగలోకి లక్షకు పైగా క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది. తంసి భీంపూర్ జైనత బీలమండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం దగ్గర గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. తెలంగాణ మహారాష్ట్రలో ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి ప్రాణహిత నదిలోకి వరద నీరు చేరుతోంది. ఈ నీరు ప్రవహిస్తూ కాళేశ్వరం త్రివేణి సంగమంలో కలుస్తోంది. అక్కడి నుంచి రెండు నదుల ప్రవాహం మేడిగడ్డ వైపు పరుగులు పెడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇరిగేషన్ అధికారులు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 683,680 క్యూసెక్లుగా ఉంది. సరస్వతి బ్యారేజ్ 66 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలతో గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతోంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం పుష్కర్ఘాట్ దగ్గర 14.870 మీటర్లకు వరద నీరు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ములుగు ఏజెన్సీ ప్రాంతంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల చింతల మానేపల్లి బెజ్జూరు పెంచుకల్పేట మండలాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వార్ధా నది ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదకు పుష్కరఘాట్ మెట్లు మునిగిపోయాయి. బెజ్జూరు మండలంలోని తలాయి తిక్కపల్లి భీమారం గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. దీంతో మూడు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చింతల మానేపల్లి మండలం దిందా గ్రామం దగ్గర దిందా వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రెండు రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకుంది దిందా గ్రామం. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. పాలేరు వైరా పెద్దవాగు తాలిపేరు కిన్నెరసాని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. గోదావరి నీటి మట్టం 39 అడుగులకు చేరింది. బేతుపల్లి సింగభూపాలెం చెరువులు సామర్థ్యాన్ని మించి ప్రవహిస్తున్నాయి. మనుగూరు ఇల్లందు సత్తుపల్లి కొత్తగూడెం ఓపెన్ కాస్తుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. వందల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. అటు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వస్తోంది. ఎస్ఆర్ఎస్పీ నిజాం సాగర్ పోచారం కౌలాస్ నాలా ప్రాజెక్టులకు భారీగా ఇన్ఫ్లో వస్తుండటంతో గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. జిల్లాలోని చెరువులు వాగులు పొంగిపొర్లుతున్నాయి. వర్షాలతో దోమకాటు వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు భారీ వరద వస్తోంది. దీంతో సాగర్ నీటి మట్టం గంట గంటకు పెరుగుతోంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ కు 2 లక్షలకు పైగా క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం సాగర్ డ్యాం 590 అడుగులకు గాను 577 అడుగులకు చేరుకుంది. 312 టీఎంసీలకు 274 టీఎంసీల నీరుంది. మరో 38 టీఎంసీలు వస్తే సాగర్ జలాశయం నిండుతుంది. ఈ వరద ఇలాగే కంటిన్యూ అయితే శనివారం వరకు జలాశయం గరిష్ట నీటి మట్టానికి చేరుకునే ఛాన్స్ ఉంది. Thank you.